మెడల బంగారం గొలుసులు మంద మందం పుస్తల తాళ్ళు వేసుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు. ఎవల్లన్న ఉంటే ఈగో మీ అసంటోళ్ళ కోసమే గీవార్త. ఎంత మందం గొలుసులు ఉన్నా వేసుకోర్రి గాని ముక్కు ముఖం తెలవనోళ్ళతోని జర్రంత భద్రంగా ఉండుర్రి. ఏమైతుందని చూసిర్రా ఆఖరికి ఈగో ఈ పెద్దవాళ్ళ ఎక్కనే అవుతుంది. ఇంతకు ఏమైంది పిల్ల అని అంటారా? గా పెద్దవే చెప్తుందట ఈ నుర్రి. ముంగట ఆయన వెనుక తప్పదీసేసిండు. ఇంతకంటే ముందుగా ఎప్పుడన్నా చూసినావా పెద్దమ్మ గా దొడ్డు మొగ పోయి? నీ కొడుకు పేరేమంటే గణేష్ అన్నాడు. నీ కొడుకు ఎడబోయినట్టు బర్రకోయండి అన్న. గీర్గా కనిపోయింది మరి సార్ పోను అంటే ఏ నేను పోనమ్మా అన్నాడు. మరి ఇక నా వెనుక ఇంట్లోకి వచ్చిండు. ఇంట్లోకి వచ్చి నీ మంచాల కూర్చుండి పైసలు చూపించిండు. గొలుసు తీసేయమ్మా అన్నాడు. గొలుసు తీసేసిన జేబులో ఏ మీ ఆయన జేబులో అంటే జేబులో పెట్టేసిన బ్యాంకులో కోదాం పానని తోలుకొని పోయిండు. తోలుకొని పోయి ఆ ఇడికెళ్ళి తప్ప తీసిండి అయిపోయి పరమే దుకాణం కట్టింది. ఇప్పుడు ఉన్నది పోయినాక మొండి మెడ వేసుకుని ఏడుచుకుంటా కూలబడితివి. కడుపుకు తిన్నట్టు లేదా తాగినట్టు లేదా దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టే చేస్తివి. ఇప్పుడు ఆడు ఏడ దొరికి పాడైతాడు ఎట్ట పాడైతుంది? ఇన్నది కదా ఇగో ఇటువంటి బద్మాషి గాలు తయారైదు దునియా మీద. నిర్మల్ జిల్లా కుబీరులున్న బట్టికల్లిలో ఇగో ఇట్ట ఏం తెలవని గీళ్ల కాడికి వచ్చి పైసలు ఆశ చూపెట్టి రెండు తులాల గొలుసు ఎత్తుకపోయిండట. ఎవడో బ్యాంకు వల్ల మన వచ్చి బోడగుండు గిగిపోయి అన్నట్టు సొమ్ములు ఎత్తుకపోయినాడు పోయిండు. గాని నువ్వు ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటే వస్తదా పెద్దమ్మ? పోలీసు వాళ్ళ కన్నా ఫిర్యాదు చెయ్యి. వాళ్ళు ఏమన్నా తిప్పల పడి పట్టుకుంటారేమో చూద్దాం. గాని మరి చూడాలేక బద్మాషి గాలను పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకుంటారో? భోజవ గొలుసు ఎన్నడు దొరుకుతుందో అనేది. ఇక ఏదైతే ఎందుకని దొంగపడి వేగాలు నెరీ మోపై అబ్బాకి దునియా మీద.